ఏపీ సీఎం చంద్రబాబుతో ఆదిశేషగిరిరావు భేటీ అయ్యారు. జగన్ విధి విధానాలు బాగాలేక వైసీపీ నుంచి బయటకు వచ్చానన్నారు ఆదిశేషగిరిరావు. చంద్రబాబు ప్రవేశపెట్టే పథకాలు బాగున్నాయని తెలిపారు. మళ్లీ చంద్రబాబు సీఎం అవుతారని అభిప్రాయపడ్డారు. ఇక ముందు తన రాజకీయం ఎలా ఉండబోతుందో త్వరలో వెల్లడిస్తానన్నారు ఆదిశేషగిరిరావు. సార్, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. అక్కడ విధి విధానాలు నచ్చక బయటపడ్డాను. ప్రస్తుతం ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశాను. ఈ మధ్య ఆయన చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా పెన్షన్ కానీ, ఈ డ్వాక్రా రుణాలు కానీ, డ్వాక్రా మహిళలకి చేస్తున్న చేయూత కానీ, ఇవన్నీ చాలా మంచి పని చేస్తున్నారని అభినందించాను, మర్యాదపూర్వకంగా కలిశాను. థ్యాంక్ యూ సార్. సార్ వైసీపీని వేయడానికి ఏంటి సార్ కారణాలు? ఏంటి చెప్పాను కదా, అక్కడ విధి విధానాలు నచ్చక. అంటే విధి విధానాలు అంటే ఏంటి? ఏ విధానం నచ్చక? ట్రాన్స్పరెన్సీ లేదు. ట్రాన్స్పరెన్సీ లేక విధి విధానాలు నచ్చక నేను రాజీనామా చేయడం జరిగింది 15 డేస్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన వల్ల ఒక్కొక్కటిగా ఆయన మీదకే వస్తున్నాయి. భస్మాసురుడు ఏ మాదిరిగా అయితే శివుడిని వరం అడిగాడంట, నేను ఎవరి నెత్తి మీద చేయి పెడితే వాళ్ళ భస్మం అయిపోవాలని బాగా ఆలోచించుకున్నట్టుకు అని శివుడు భస్మాసురుడిని అడిగాడు. నాకు పర్వాలేదండి, ఇవ్వండి అన్నాడు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఎలా ఉందంటే అతని నెత్తి మీద అతనే చేయి పెట్టుకునే విధానం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఎన్ఐఏతో అతను దర్యాప్తు కావాలని కోరుకున్నాడో, ఇవాళ ఆయన కోడికత్తి డ్రామా. ఇవాళ వైఎస్ఆర్సిపి వాళ్ళు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ బాబు గారి మీద ఇదవుతుందని. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.